హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు జాబ్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మార్నింగ్ ఎడ్యుకేషనల్ అప్డేట్స్కి సంబంధించి వీడియో చేసినప్పుడు మన ఛానల్కి సంబంధించిన చాలామంది సబ్స్క్రైబర్స్ గ్రూప్ వన్ గ్రూప్ టూ అలాగే గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్కి సంబంధించిన ఉద్యోగాల సమాచారంతో కూడిన వీడియోస్ చేయమని చెప్పేసి అడగడం జరిగింది ఆల్రెడీ గ్రూప్ టూకి సంబంధించిన వీడియోని ఈరోజు ఆఫ్టర్నూన్ అయితే అప్లోడ్ చేశాను స్టూడెంట్ వాళ్ళు ఉంటే చూడండి డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను అలాగే గ్రూప్ త్రీకి సంబంధించి అందులో ఉండేటువంటి పోస్టులు ఏంటి వాటికి సంబంధించిన సిలబస్ ఏంటి అర్హతలు ఏ విధంగా ఉంటాయి ఏజ్ లిమిట్ ఎంత ఉంటుంది శాలరీస్ ఏ విధంగా ఉంటాయి అలాగే పోస్టులకి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో అయితే చెప్తాను ప్రతి ఒక్కరూ కూడా ఈ వీడియో చూస్తున్నటువంటి వాళ్ళు ఈ వీడియోని లైక్ చేసి మీ సపోర్ట్ అయితే ఇవ్వండి ఫస్ట్ టైం కనుక మన ఛానల్ విజిట్ చేస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు యూజ్ అయ్యేటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా గ్యాదర్ చేసి వీడియోస్ రూపంలో ప్రొవైడ్ చేస్తున్నాను మీరు లైక్ చేసి సపోర్ట్ చేస్తే చాలా ఎంకరేజింగ్గా ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి ఫ్రెండ్స్ మీకు యూజ్ అయ్యేటువంటి కంప్లీట్ మెటీరియల్స్ అనేవి ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ఇందులో భాగంగా చూసుకున్నట్లయితే తెలంగాణ స్టేట్ వరకు ఉపయోగపడే విధంగా జనరల్ స్టడీస్ పన్నెండు వేల ఆరు వందల బిట్లో ఉన్నటువంటి ఒక మెటీరియల్ని ప్రిపేర్ చేయడం జరిగింది ఇందులో ప్రీవియస్ ఎగ్జామ్స్కి సంబంధించిన బిట్స్తో పాటు మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ అన్నీ కూడా ఉన్నాయి అన్ని టాపిక్స్ కవర్ చేస్తూ ఈ యొక్క మెటీరియల్ని ప్రిపేర్ చేశాము టిఎస్పీఎస్ఈకి సంబంధించిన అన్ని గ్రూప్స్తో పాటు టీఎస్ పోలీస్ అలాగే డిఎస్సికి సంబంధించిన ఎగ్జామ్స్తో పాటు రైల్వే ఎన్టీపీసీ గ్రూప్ డీకి కూడా ఈ మెటీరియల్ అనేది హండ్రెడ్ పర్సెంట్ ఉపయోగపడుతుంది జనరల్ స్టడీస్కి సంబంధించి శాంపుల్ పీడిఎఫ్ చూసి కంప్లీట్ పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసుకోండి అలాగే మార్నింగ్ నేను టీఎస్పీఎస్సీ గ్రూప్ టూకి సంబంధించిన వీడియో చేశాను సో ఈ వీడియో యొక్క లింక్ను కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను చూడండి అలాగే టీఎస్పీఎస్సీ గ్రూప్ టూకి సంబంధించిన మెటీరియల్స్ అన్నీ కూడా సిలబస్తో కూడినటువంటి మెటీరియల్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను దీనితో పాటు మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్ లింక్ను కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ప్రతి ఒక్కరు కూడా జాయిన్ అవ్వండి డిస్క్రిప్షన్లో ఈ లింక్స్ అన్నీ కూడా ఉంటాయి మీరు ఓపికతోటి డౌన్లోడ్ చేసుకుంటే మీకు ఇవన్నీ కూడా యూజ్ అవుతాయి కాబట్టి డౌన్లోడ్ చేసుకోండి ఫ్రెండ్స్ డీటెయిల్స్ చూసే ముందు మీలో ఎవరైతే ఏపీఎస్సి అండ్ టీఎస్పిఎస్సి ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వారందరి కోసం అన్అకాడమీలో టాప్ ఎడ్యుకేటర్స్ తోటి బ్యాచ్ కోర్సెస్ అనేవి స్టార్ట్ చేయడం జరిగింది ఇందులో గ్రూప్ వన్ గ్రూప్ టూ అలాగే పోలీస్కి సంబంధించిన అసైంట్ కానిస్టేబుల్కి సంబంధించి టెస్ట్ సిరీస్లు కూడా కండక్ట్ చేస్తున్నారు ఎస్ఐ కానిస్టేబుల్ మారథాన్ అలాగే గ్రూప్ టూకి సంబంధించినటువంటి మారథాన్ అనేవి స్టార్ట్ చేయడం జరిగింది దీనితో పాటు ఫ్రీ క్లాసెస్కి సంబంధించినటువంటి క్లాస్ యొక్క వీడియోస్ని కూడా మీరు బిఎస్కే టెన్ అనేటువంటి కోడ్ని యూజ్ చేసి వీటిని అన్లాక్ చేసుకుని క్లాసెస్ అయితే చూడవచ్చు డిస్క్రిప్షన్లో ఫ్రీ క్లాసెస్ లింక్స్ ఉన్నాయి చూడండి అలాగే డైలీ టీ ట్వంటీ సిరీస్లో కూడా పార్టిసిపేట్ చేసి మీరు విన్నర్స్గా నిలిచినట్లయితే అమెజాన్ ఓచర్స్ని మీకు ఇవ్వడం జరుగుతుంది అలాగే మీరు ప్లస్ సబ్స్క్రిప్షన్ తీసుకోవడం ద్వారా మీకు కంప్లీట్ సిలబస్ అయితే చెప్తారు ప్రాక్ టెస్ట్లు ఉంటాయి అన్లిమిటెడ్ పీడిఎఫ్ మెటీరియల్స్ ఉంటాయి డౌట్ క్లియరింగ్ సెషన్స్ అనేవి టాప్ ఎడ్యుకేట్స్ తోటి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది బీఎస్కే టెన్ అనేటువంటి కోడ్ని యూజ్ చేసి మీరు దీనికి సంబంధించినటువంటి సబ్స్క్రిప్షన్ అనేది తీసుకొని ఈ యొక్క క్లాసెస్లో జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్ గ్రూప్ త్రీకి సంబంధించినటువంటి ఈ యొక్క గ్రూప్ త్రీ సర్వీసెస్లో ఉండేటువంటి పోస్టుల వివరాలు ఒకసారి చూసుకున్నట్లయితే మనకి మ్యాక్సిమం ఈ యొక్క అకౌంటెంట్ పోస్టులు కానీ అలాగే టైపిస్ట్కామ్ అసిస్టెంట్కి సంబంధించిన పోస్టులు ఎక్కువైతే ఉంటాయి ఇక్కడ చూసుకున్నట్లయితే సీనియర్ అకౌంటెంట్ గవర్నమెంట్ లైఫ్ ఇన్సూరెన్స్ సబ్ సర్వీసెస్కి సంబంధించినటువంటి క్యాడర్కి సంబంధించిన పోస్ట్ అది తర్వాత ఆడిటర్కి సంబంధించిన పోస్టులు ఉంటాయి సీనియర్ అకౌంటెంట్ సీనియర్ ఆడిటర్ అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ అలాగే అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ అని చెప్పేసి ఇక్కడ డిపార్ట్మెంట్స్ వైజ్గా ఏఎస్ఓ పోస్టులు అయితే ఉంటాయి వీటిని ఏఎస్ఓ పోస్టులు అంటారు సెక్రటేరియట్ సబ్ సర్వీసెస్ కింద ఏఎస్ఓ లెజిస్లేచర్ సబ్ సర్వీస్ కింద ఏఎస్ఓ అలాగే ఫైనాన్స్ డిపార్ట్మెంట్ అండ్ సెక్రటేరియట్ సబ్ సర్వీసెస్ కింద ఏఎస్ఓ పోస్టులు ఉంటాయి ఇంకా లా డిపార్ట్మెంట్ అలాగే సెక్రటేరియట్ సబ్ సర్వీసెస్ కింద మనకి ఈ యొక్క ఏఎస్ఓ పోస్టులు అనేవి ఉంటాయి తర్వాత అసిస్టెంట్ ఆడిటర్కి సంబంధించి పే అండ్ అకౌంట్స్ సబ్ సర్వీసెస్ కింద ఈ పోస్టులు అయితే ఉంటాయి తర్వాత టైపిస్టికమ్ అసిస్టెంట్కి సంబంధించి సెక్రటేరియట్ సబ్ సర్వీసెస్ కింద అలాగే లెజిస్లేచర్ సబ్ సర్వీసెస్ కింద ఈ యొక్క టైపిస్టికమ్ అసిస్టెంట్ అయితే ఉంటాయి ఇంకా చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ టైపిస్టికమ్ అసిస్టెంట్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ అలాగే టైపిస్టికమ్ అసిస్టెంట్ లా డిపార్ట్మెంట్కి సంబంధించి ఈ యొక్క టైపిస్ట్ కమ్ అసిస్టెంట్కి సంబంధించిన పోస్టులు అలాగే అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ పోస్టులు వచ్చేసి ఈ యొక్క మినిస్టీరియల్ సర్వీసెస్ కింద ఉంటాయి ఇంకా జూనియర్ అసిస్టెంట్స్ అండ్ జూనియర్ అకౌంటెంట్కి సంబంధించిన పోస్టులు ఇవన్నీ కలిపి మనకి ఒక యొక్క గ్రూప్ త్రీ సర్వీసెస్ కిందకి రావడం జరుగుతుంది వీటికి సంబంధించి మనకి ప్రీవియస్గా గ్రూప్ త్రీకి సంబంధించిన నోటిఫికేషన్ అనేది తెలంగాణలో రిలీజ్ కాలేదు కాబట్టి మనకి అఫీషియల్ నోటిఫికేషన్ అనేది ప్రీవియస్ నోటిఫికేషన్ మనకి దొరకట్లేదు సో ఇక్కడ చూసుకున్నట్లయితే వీటికి సంబంధించి క్వాలిఫికేషన్స్ వచ్చేసి మినిమం ఇంటర్మీడియట్ అలాగే డిగ్రీ క్వాలిఫికేషన్స్ ఉన్నటువంటి వాళ్ళు ఈ పర్టికులర్ పోస్టుకి ఎలిజిబిలిటీ అయితే ఉంటుంది ఇక్కడ ఖచ్చితంగా ఏవైతే టైపిస్ట్ కమ్ అసిస్టెంట్ అసిస్టెంట్ అని చెప్పేసి పోస్టులు ఏవైతే మెన్షన్ చేశారో అలాగే జూనియర్ అకౌంటెంట్ జూనియర్ అసిస్టెంట్ పోస్టులు ఏవైతే ఉన్నాయో వీటికి ఖచ్చితంగా టైపిస్ట్కి సంబంధించినటువంటి ఒక సర్టిఫికేట్ అయితే అడుగుతారు సో మీరు టైపింగ్లో కూడా మీరు ప్రావీణ్యం అనేది పొంది ఉండాలి సో ఇంటర్మీడియట్ అలాగే డిగ్రీ క్వాలిఫికేషన్స్ ఉన్నటువంటి వారికి ఈ యొక్క జాబ్స్కి సంబంధించి ఎలిజిబిలిటీ ఉంటుంది ముఖ్యంగా బీకామ్ చేసినటువంటి వాళ్ళకి ఈ యొక్క జాబ్స్కి అయితే ఎక్కువ ఆపర్చునిటీ అయితే ఇవ్వడం జరుగుతుంది ఎందుకంటే ఇక్కడ అన్నీ కూడా మనకి అసిస్టెంట్కి సంబంధించి అలాగే అకౌంటెంట్కి సంబంధించిన పోస్టులు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి వీటికి సంబంధించినటువంటి ఈ యొక్క డీటెయిల్స్కి సంబంధించి ఈ యొక్క డీటెయిల్స్ అన్ని చూసిన తర్వాత మనకి డిగ్రీలో బీకామ్ చేసినటువంటి వాళ్ళు అలాగే ఇంటర్కి సంబంధించి ఎవరైతే ఆ పర్టికులర్ రిలేటెడ్ కోర్సులు ఎవరైతే చేశారో వారికి అయితే బెనిఫిట్ అయితే ఎక్కువ ఉంటుంది ఇంకా ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే మినిమం పద్దెనిమిది నుంచి ఓకే మినిమం పద్దెనిమిది సంవత్సరాల నుంచి నలభై నాలుగు సంవత్సరాల వరకు యాజ్ పర్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఈ విధంగా ఏజ్ లిమిట్ అయితే ఉంటుంది ఎస్సీఎస్టీస్కి ఫైవ్ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది ఓబీసీ వాళ్ళకి త్రీ ఇయర్స్ వరకు ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది యాజ్ పర్ సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం సో దీన్ని బట్టి సో యు క్యాండిడేట్స్కి ఫార్టీ ఫోర్ ఇయర్స్ వరకు ఏజ్ లిమిట్ అయితే ఉంటుంది మిగిలినటువంటి వాళ్ళకి ఫార్టీ నైన్ అండ్ ఫార్టీ సెవెన్ ఇయర్స్ వరకు ఏజ్ లిమిట్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఇంకా శాలరీస్ విషయానికి వస్తే ట్వంటీ ఫైవ్ కే ప్లస్ శాలరీ అనేది ఓకే ఇరవై ఐదు వేలకి పైగా శాలరీ అనేది స్టార్టింగ్లోనే ఈ యొక్క జాబ్స్కి అయితే ఉంటుంది ఖచ్చితంగా స్టేట్కి స్టేట్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి పే స్కేల్స్ ప్రకారం అలాగే వీటికి సంబంధించినటువంటి ప్రీవియస్కి సంబంధించి ఏవైతే ఈ యొక్క పే స్కేల్స్ని బట్టి చూసుకున్నట్లయితే ఖచ్చితంగా ట్వంటీ ఫైవ్ థౌజండ్ ప్లస్ శాలరీ అయితే ఉంటుంది ఇంకా టీఎస్పిఎస్సి గ్రూప్ త్రీకి సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేయకపోయినప్పటికీ కూడా రెండు వేల పదహారు తర్వాత తెలంగాణ గవర్నమెంట్ టీఎస్పిఎస్సి గ్రూప్ త్రీ సర్వీసెస్కి సంబంధించినటువంటి స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఏ విధంగా ఉంటుంది వాటికి సంబంధించిన సిలబస్ ఏ విధంగా ఉంటుంది అనేది ఇక్కడైతే మనకి క్లియర్ కట్గా అఫీషియల్గా తెలంగాణ గవర్నమెంట్ రిలీజ్ చేయడం జరిగింది ఇక్కడ చూసుకున్నట్లయితే పార్ట్ ఏ కింద మనకి బ్రిటన్ రిటన్ టెస్ట్ అనేది ఉంటుంది ఆబ్జెక్టివ్ టైప్లో ఇందులో మనకి పేపర్ వన్ కింద జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్ అనేది ఉంటుంది వన్ ఫిఫ్టీ మార్క్స్కి టూ అండ్ హాఫ్ అవర్స్లో ఈ యొక్క ఎగ్జామ్ అనేది కంప్లీట్ చేయాలి వన్ ఫిఫ్టీ అనేవి మల్టిపుల్ చాయిస్ కింద అడుగుతారు తర్వాత చూసుకున్నట్లయితే పేపర్ టూలో మనకి హిస్టరీ పాలిటీ అండ్ సొసైటీకి సంబంధించిన క్వశ్చన్స్ అయితే ఉంటాయి త్రీ పార్ట్స్గా ఈ త్రీ పార్ట్స్కి సంబంధించి త్రీ ఇంటూ ఫిఫ్టీ చొప్పున టూ అండ్ హాఫ్ అవర్స్లో వన్ ఫిఫ్టీ క్వశ్చన్స్ అనేవి కంప్లీట్ చేయాల్సి ఉంటుంది తర్వాత చూసుకున్నట్లయితే పేపర్ త్రీ కింద ఎకానమీకి సంబంధించి ఇండియన్ ఎకానమీ అలాగే తెలంగాణ ఎకానమీకి సంబంధించినటువంటి క్వశ్చన్స్ అయితే వస్తాయి అలాగే వాటికి సంబంధించిన ఇష్యూస్ ఆఫ్ డెవలప్మెంట్ అండ్ చేంజ్కి సంబంధించి కూడా దాని రిలేటెడ్ క్వశ్చన్స్ అయితే అడుగుతారు త్రీ ఇంటూ ఫిఫ్టీ చొప్పున వన్ ఫిఫ్టీ క్వశ్చన్స్ వన్ ఫిఫ్టీ మార్క్స్ అడుగుతారు టూ అండ్ హాఫ్ అవర్స్లో ఈ యొక్క ఎగ్జామ్ అనేది కంప్లీట్ చేయాలి మొత్తం త్రీ పేపర్స్ ఉంటాయన్నమాట అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే టోటల్గా ఫోర్ ఫిఫ్టీ మార్క్స్కి ఈ యొక్క గ్రూప్ త్రీ ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది ఇంటర్వ్యూ అయితే ఏమీ ఉండదు గ్రూప్ టూకి అయితే ఇంటర్వ్యూ ఉంది సెవెంటీ ఫైవ్ మార్క్స్కి కానీ గ్రూప్ త్రీకి సంబంధించి ఇంటర్వ్యూ అయితే ఏమీ లేదు ఓన్లీ రిటర్న్ ఎగ్జామినేషనే ఉంటుంది ఇక్కడ చూసుకున్నట్లయితే పేపర్ వన్కి సంబంధించి సబ్ టాపిక్స్ ఏంటనేది ఇక్కడ చూసుకోవచ్చు కరెంట్ అఫైర్స్ అడుగుతారు ఇంటర్నేషనల్ రిలేషన్స్ అండ్ ఈవెంట్స్ అడుగుతారు జనరల్ సైన్స్ ఉంటుంది ఎన్విరాన్మెంటల్ ఇష్యూ ఇష్యూస్ అలాగే డిజాస్టర్ మేనేజ్మెంట్ నుంచి కూడా క్వశ్చన్స్ వస్తాయి వరల్డ్ జోగ్రఫీ ఇండియన్ జోగ్రఫీ అలాగే తెలంగాణ జోగ్రఫీ నుంచి కూడా క్వశ్చన్స్ వస్తాయి హిస్టరీ అండ్ కల్చరల్ హెరిటేజ్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ కూడా వస్తాయి సొసైటీ కల్చర్ హెరిటేజ్ ఆర్ట్స్ అండ్ లిటరేచర్ ఆఫ్ తెలంగాణకు సంబంధించిన క్వశ్చన్స్ ఉంటాయి పాలసీస్ ఆఫ్ తెలంగాణ స్టేట్ సోషల్ ఎక్స్క్లూజన్ రైట్స్ ఇష్యూస్ అండ్ ఇన్క్లూజివ్ పాలసీస్కి సంబంధించిన క్వశ్చన్స్ అయితే ఉంటాయి ఇంకా బేసిక్ ఇంగ్లీష్కి సంబంధించి క్వశ్చన్స్ కూడా అడుగుతారు యాప్టిట్యూడ్ రీజనింగ్ డేటా ఇంటర్ప్రిటేషన్ నుంచి కూడా ఫ్యూ క్వశ్చన్స్ అయితే చాలా తక్కువలో ఒక టెన్ టు ఫిఫ్టీ ఫిఫ్టీన్ క్వశ్చన్స్ అయితే అడుగుతారు ఇంకా పేపర్ టూ చూసుకున్నట్లయితే ఇండియన్ హిస్టరీ అలాగే తెలంగాణకి సంబంధించినటువంటి హిస్టరీ కూడా వచ్చే అవకాశం అయితే ఉంటుంది ఇక్కడ చూసుకున్నట్లయితే కంప్లీట్ టాపిక్స్ అయితే ఇక్కడ ఉన్నాయి ఇంకా ఓవర్వ్యూ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అండ్ పాలసీస్ అంటే మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే ఇండియన్ కాన్స్టిట్యూషన్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ ఆర్టికల్స్ వాటికి సంబంధించిన క్వశ్చన్స్ అయితే మనకు వస్తాయి ఇంకా సోషల్ స్ట్రక్చర్ ఇష్యూస్ అండ్ పబ్లిక్ పాలసీస్కి సంబంధించిన క్వశ్చన్స్ అయితే ఇక్కడ రావడం జరుగుతుంది ఈ పీడిఎఫ్ని నేను మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను కాబట్టి మీరు డౌన్లోడ్ చేసుకొని చూసుకోవచ్చు తర్వాత చూసుకున్నట్లయితే ఇండియన్ ఎకానమీకి సంబంధించి అలాగే తెలంగాణ ఎకానమీకి సంబంధించి క్వశ్చన్స్ వస్తాయి తెలంగాణ ఎకానమీ అనేది మనకి రీసెంట్గా రిలీజ్ అయినటువంటి బడ్జెట్ నుండి ఎక్కువ క్వశ్చన్స్ అయితే అడుగుతారనమాట ఆ ఎగ్జామినేషన్ వచ్చిన తర్వాత దాని ముందు రిలీజ్ అయినటువంటి బడ్జెట్కి సంబంధించిన క్వశ్చన్స్ అయితే ఎక్కువ అడుగుతారు అలాగే ఇండియన్ ఎకానమీ కూడా సేమ్ సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి బడ్జెట్ అలాగే సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన ఎకానమీకి సంబంధించినటువంటి క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది సో ఇది బ్రీఫ్గా దీనికి సంబంధించిన సిలబస్ అయితే నేను చెప్పాను ఇక్కడ కంప్లీట్ సిలబస్ అయితే ఉంది టాపిక్ వైజ్గా మీరు ఒకసారి ఈ యొక్క పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసుకొని చూడండి మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి చాలామంది ఈ యొక్క వీడియోస్ చేయమని చెప్పేసి అడిగినటువంటి నేపథ్యంలో ఈ వీడియో అయితే చేస్తున్నాను కాబట్టి ఫర్దర్గా మనకి గ్రూప్ ఫోర్ అండ్ గ్రూప్ వన్కి సంబంధించినటువంటి వీడియోస్ కూడా రావడం జరుగుతుంది మన ఛానల్లో ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఈ వీడియోని లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ గైస్